హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టెక్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ అండి, ముందుగా మీ అందరికి నమస్తే, వెల్కమ్ టు కిచెన్ టెక్. నేను ఈరోజు ఈ రాగివి, ఇత్తడివి, ఈ కంచు ఏదంటారు కదండి, ఇవి క్లీన్ చేసుకోవడం ఎలానో చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా మెరుస్తున్నాయో, తల 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 ఆడిపోతున్నాయి కదా, ఎంత మురికిగా ఉన్న వాటిని అలా తలతల మెరిచేలా చేస్తున్నాను నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత గారబట్టిపోయి ఎంత మురికిగా ఉన్నాయో. అంటే నాకు అది మా అమ్మ ఇచ్చింది అప్పుడు పూజ చేపించేటప్పుడు. అండ్ ఇవి వచ్చేసి మేము రథం చేపించుకునేటప్పుడు కలశం పెట్టుకున్నామండి, ఆ కలశం సింబల్ రెండు. ఇవి వచ్చేసి తీర్థం గ్లాస్ అంటారు కదా అది, ఇవి క్లీన్ చేసుకోవడం ఈజీగా మీకు చూపిస్తున్నాను. చూడండి, నేనైతే కొంచెం ఒక నిమ్మకాయ ఎంత సైజు అంత చింతపండు తీసుకున్నాను. అంటే ఈ రాగి ఇత్తడి తోమేటప్పుడు మనకి పులుపు అనేది కావాలి కాబట్టి నిమ్మకాయ అయితే బాగుంటుంది, బట్ నా దగ్గర నిమ్మకాయ లేదు. నేను బౌల్ తోమే సబ్బుతోటే అండ్ అది పక్కన చూపిస్తున్నాను కదండి మీకు, అది నిమ్మప్పు అండ్ చింతపండు. ఇది ఫస్ట్ వచ్చేసి సబ్బు మొత్తం బాగా పూసి పెడుతున్నాను. అంటే ఫస్ట్ మురికిగా జిడ్డుగా ఉంటుంది కదా, వంటగదిలో ఉంటాయి కదా అవన్నీ, కొంచెం జిడ్డు పట్టేసినట్టు అలా మురికిగా ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ముందు సబ్బుతో కొంచెం స్క్రబ్బింగ్ లాగా చేస్తున్నాను వాటిని నేను. చూడండి అలా మొత్తం అట్లా తోమి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదైతే ఎంత తల తల మెరిసిపోయిందంటే ఫ్రెండ్స్, భలే మెరిసిపోతుంది. ఇప్పుడు నా పూల బుట్ట ఇది టెంకాయ తీసుకెళ్తాం కదా మనం గుడి దగ్గరికి, ఇది మా అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారండి ఒకసారి. ఇంకా ఏదన్నా అదే యాత్ర పోయి పాత్ర తీసుకోమంటారు కదా, అలా మా అమ్మ నాకు ఇది తెచ్చింది. ఇంకేదొకటి ఆడపిల్లకి తీసుకెళ్ళాలే అని చెప్పేసి గిఫ్ట్ నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చింది మా అమ్మ, ఈ పూల బుట్ట. అప్పుడు తీసుకున్నప్పుడు ఎంతో అండి, 300 ఎంతో అంట, బాగుంది. ఓ ఇది తీసుకొచ్చి కూడా మా అమ్మ నాకు 5 ఇయర్స్ అదే 5-6 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఇది ఎప్పుడో వాడేది నేను, తక్కువ వాడుతుంటాం. ఇంక ఇప్పుడు అటక మీద పెట్టి దాని అవతారం అలా అయిపోయింది. ఎప్పుడో వాడేది స్టీల్ది ఒకటి ఉంది, అది వాడుతూ ఉంటాను నేను. ఇది ఎప్పుడో కాబట్టి కొంచెం అలా తయారైంది, అది పట్టించుకోవద్దు. అందుకే వాటర్ క్లీనింగ్ ఈరోజు ఈజీగా నేను చూపిస్తున్నాను. ఇంకా నేను ఇంకా మామూలుగానే చూడండి ఇంకొంచెం ఒట్టి చింతపండు ఇప్పుడు సబ్బుతో స్క్రబ్బింగ్ చేసి అక్కడ పెట్టాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఓన్లీ చింతపండుతోటే మొత్తం దానికి చింతపండు పట్టేలాగా పూస్తున్నాను. ఆ మధ్యలో వినాయకుడు ఉన్నాడు చూడండి, అని మీకు చూపిస్తున్నాను నేను. ఆ చింతపండు కూడా మొత్తం అన్నిటికీ పూసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే మనకు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి మనకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే. అండ్ నాకు తర్వాత తెలిసింది అండ్ నిమ్మకాయ అండ్ ఉప్పు అయితే సరిపోద్దంట, నేను ఇంకా నిమ్మకాయ లేదులే అని చెప్పేసి నేను దీంతో చేశాను. నేను నిమ్మకాయ ఉప్పు అయినా కానీ సూపర్ కంటే సూపర్ పోద్దండి, మీకు వీలైతే అది ట్రై చేయండి, లేదా ఇలా ట్రై చేయండి. ఈ నిమ్మ ఉప్పు అనేది అందరి ఇళ్ళల్లో ఉండదండి, నాకు ఎప్పుడో దేనికో తెచ్చేవారు మా వారు, ఇంకా అది అలా ఉండిపోయిందని చెప్పేసి ఇలాంటి కంచు బిందెలకి ఒకటి రాగి బిందె రాగి బకెట్ అవి ఉన్నాయి వాటికి వాడుతూ ఉంటాను నేను. ఇంక ఇలా వీటికి వాడుతూ ఉంటాను, అలా అక్కడ ఉండిపోవడం వల్ల చేస్తున్నాను. మీరైతే వీలైతే దొరికితే మీరు నిమ్మప్పు వాడండి, లేదా నిమ్మకాయ అండ్ సాల్ట్ చాలు, తెల్లగంటే తెల్లగా వస్తాయి వాడితో దొంగకున్నా. లేదా ఇలా నిమ్మకాయ ఏది చింతపండు పాత చింతపండు ఏదన్నా ఉంటే కొంచెం మనం ఓల్డ్ది వాడడం కదా నల్లగా ఉందని చెప్పేసి అలాంటిదైనా పర్లేదు. లేదా ఒట్టి స్క్రబ్బింగ్ చేయాలంటే ఇలాంటి ప్లాస్టిక్ పీస్ కాకుండా స్టీల్ పీస్ అని ఉంటుందండి, నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను మేము దీంతో చూపిస్తున్నాను. స్టీల్ పీస్ అని ఉంటుంది, దాంతో అయితే ఊరికి సబ్బేసి నిమ్మకాయ వేసి తోమేసామంటే చాలు, ఉప్పు వేసి తెల్లగంటే తెల్లగా వస్తాయి. నేనైతే దీనికి ఉప్పు వేయలేదండి. ఉప్పు వేస్తే ఏంటంటే ఈ తోమిన తర్వాత, ఇది వరకు నేను చూశాను, తోమిన 1-2 గంటలు బాగుంటాయి. ఆ ఉప్పు తగలడం వల్ల మనకేమవుతుందంటే మళ్ళీ ఎప్పటిలాగా నల్లగా అయిపోతున్నాయి. ఎందుకు ఇలా అవుతున్నాయా అని నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఎప్పుడు ఒకసారి తోమంగా మామూలు చింతపండు నిమ్మకాయ తోమాను, అప్పుడు కాల ఆహా ఉప్పు తగలడం వల్ల ఉప్పు నీళ్ళ వల్ల ఇలా మచ్చలు మచ్చలుగా అయిపోతున్నాయి అని అర్థమైంది. చూడండి ఫస్ట్ వచ్చేసి సబ్బుతో తోముకున్నాం కదా, నెక్స్ట్ చింతపండు, ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇంక ఇది ఇంక మామూలు నిమ్మప్పు. నిమ్మప్పుతో తోముకుంటే తెల్లగంటే తెల్లగా తల తల మెరుస్తాయి. నిమ్మప్పు ఒక కొంచెం అయినా సరిపోతుందండి, అంటే ఒట్టి కొంచెం సబ్బు ఒట్టిది కాకుండా కొంచెం నూరగా రావడానికి అనేసి నేను కొంచెం
అంట్లలో సబ్బు తీసుకున్నాను, అది ఎండు నిమ్మప్పు రెండు యూజ్ చేస్తుంటే ఇప్పుడు అప్పుడు ఫస్ట్ తోమినానకంటే ఈ నిమ్మప్పు తగిలిన తర్వాత తెల్లగా అంటే తెల్లగా మెరిసాయి ఫ్రెండ్స్. మీరే చూస్తారుగా నల్లగా గారబట్టి తుప్పు పట్టిపోయిన వాటిల్లా ఉన్న ఈ స్టీల్ అదే ఇత్తడి రాగి అనేవి తెల్లగా మెరిసాయి, వాళ్ళ తలతలలాడుతూ ఉన్నాయి. ఈరోజు బాగున్నాయి. ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయితే ఈ టిప్పు వాడి మీ ఇంట్లో ఉన్న రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు తలతల మెరిసేలా చేసుకోండి. ఓకేనా? ఇంకేంటంటే సంగతులు, మీ అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. బాగా ఎండలు, ఈ కరోనా అన్నీ ఒకసారి వచ్చాయి. ఎప్పుడు పోతుందో ఏమో. ఈ కరోనా పోయిందాక బయట తిరగడానికి భయం భయంగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అవసరమైతేనే పోతున్నాను బయటికి, అవసరం లేకపోతే ఏం అవసరం లేదండి. ఇంట్లోనే కూర్చొని హాయిగా టీవీ ఇంకా సెల్ ఫోన్లు ఉంటాయి కదా, వాటిలో గేమ్లు అవి ఇవి ఇంకా చెస్ క్యారం బోర్డు ఆడే వాళ్ళైతే అవి ఎవరికి కొంచెం అదే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద వాడితే సరిపోద. అంటే ఇప్పుడు క్రికెట్ అలాంటివి ఆడడానికి ఆడడానికి కూడా లేదండి. సిటీలు పోలీసులు వచ్చి రౌండప్ చేస్తున్నారు. మా వీధిలో అలాగే జరిగింది. మా పిల్లలందరూ మా ఇంటి పక్కన స్థలం ఉంటే కట్టుకొని ఏదో సెటిళ్ళు ఒకటి ఏదో ఆడుతుంటే వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చేళ్ళారు. అంటే అందరు గుంపులుగా కాకూడదు అనేసి. ఇంకా ఈ మేమందరం ఏం చేసాం, ఆడాలం అందరం కూర్చొని బారాకట్లు ఆడుతూ ఉంటే మాకు కూడా వార్నింగ్ ఇచ్చేళ్ళారు. అందుకని చెప్పేసి గుంపులు కావట్లేదు. ఎవరిళ్ళల్లో వాళ్ళే ఇదిగో ఇట్లాంటి యూట్యూబ్ ద్వారా కొంచెం బిజీగా ఇంట్లో పనులతో నాకు సరిపోతుంది. నేనైతే ఎక్కడికి వెళ్ళనండి, మా ఇంట్లోనే ఇదిగో నాకు తగిన పనులు ఇలాంటి చిన్న చిన్న చేసి మీకు చూపిస్తూ ఉంటా నా స్టైల్లో. నాకు నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో పనే సరిపోద్ది ఆడవాళ్ళకైతే నాకు తెలిసి. ఇంకా సంబర్ కాబట్టి స్కూల్ లేదు కాబట్టి కొంచెం ఏది ఎదిరింటమ్మ పక్కింటమ్మ వచ్చింది కాబట్టి ఇంకా కామన్ అవన్నీ. ఇంకా స్కూల్ తెరిసి స్కూల్లోకి పోతుంటే కానీ పిల్లలు మనకు కాస్త రిలీఫ్గా ఉండదు. అప్పటిదాకా అడాగుడి గజిబిజి అరాబరీగానే ఉంటుంది మన ఇళ్ళల్లో. మీకు ఆ లైటింగ్ వేయడం వల్ల మీకు పెద్ద షైనింగ్ తెల్ల తెల్ల కనపడుతుంది. ఇప్పుడు లైటింగ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఉంది. ఇప్పుడు చూడండి బాగుంది కదా. ఇప్పుడు ఈ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత సబ్బుతోటి అండ్ నిమ్మప్పుతోటి చేసిన తర్వాత చూడండి ఎంత తెల్లగా అంటే తెల్లగా మెరుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ దీనికి సరిగా అర్థం కావట్లేదు కానీ కెమెరాకి తెల్ల తెల్లగా అట్లా అర్థం పడుతుంది, అట్లా అర్థమవుతుంది. మామూలుగా అయితే బాగా అంటే బాగా మెరిసాయి సామాన్లనైనా అవి, భయంత తెల్లగా అయినాయి. మా పిల్లలు అయితే నువ్వు యూట్యూబ్ కోసమే దొంగతున్నావు కదా మమ్మీ అన్నారు మా పిల్లలు. కానీ లేదులేరు, ఎప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతూ ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు తొమ్మాల్సి వస్తుంది అని చెప్పాను. బట్ పర్వాలా, తొమ్ముతున్నాను. ఈ నేను నీళ్ళు వేస్ట్ చేస్తున్నాను అనుకోవద్దండి. మాకు నీళ్లు అంతేను. ఇక్కడ వారానికి 2 సార్లు వస్తాయి మాకు గిద్దలూరులో. అన్నిటికీ ఫుల్గా పట్టుకుంటాం. 3 రోజులు వస్తాయి. మళ్ళీ 3 రోజుల తర్వాత మాకు లీవ్ వస్తూ ఉంటాయి. మాకు నీళ్ళకి ఏమంతా పోయిన సంవత్సరం సంబర్లో ఎండలకి ఇబ్బంది పడ్డాం కానీ వాటర్కి ఈ సంవత్సరం బాగానే వస్తున్నాయి పర్లేదు. చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత తెల్లగా అంటే అంత తెల్లగా మెరుస్తున్నాయి, తెల్లగా మెరుస్తున్నాయి. చూడండి రాగి చెంబు వచ్చేసి కల్చిన చెంబు ఎంత తెల్లగా అంటే అంత తెల్లగా మెరిసింది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. తర్వాత పక్కకి తీసుకొచ్చి ఈ కొంచెం ఆరిన తర్వాత తుడిచి ఇంకా ఆటక మీద పెట్టేస్తే ఆటక అంతా కలర్ఫుల్గా ఉంటుంది తెల్ల తెల్లగా. ఇవి మళ్ళీ మాసిపోయేంత వరకు. ఓకేనా? ఇదైతే ఈ కంచు చెంబు అయితే బాగా తెల్లగా మందంగా ఉంటుందండి. ఎప్పుడు మా అమ్మ రథం చేపించేటప్పుడు నాకు తెచ్చింది ఇది. ఇది వచ్చేసి ఇది ఈ రాగిది కూడా అలాగే ఇప్పుడు తెచ్చారు మా వారు. 2 వాడుతున్నా. మరి మరో బ్లాగ్లో మీ ముందుంటా. మీ వాణి నమస్తే, టేక్ కేర్, బై బై.